హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ విత్ ఓబర్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన దేశం, మన సైన్యం. ఎందుకంటే దేశంలో మనం అందరం హ్యాపీగా గుండె మీద చేసుకొని నిద్రపోవడానికి మన బ్రదర్స్ అందరూ, మన సోదరులందరూ ఆర్ముడ్ ఫోర్సెస్లో కంటి మీద కునుకు లేకుండా మన దేశానికి రక్షణగా తన ప్రాణాలను ఒడ్డి, తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ఎంతో త్యాగం చేస్తూ మంచు కొండల్లో ఎండని, వేడిని, చలిని తట్టుకొని మన దేశానికి సేవలు అందిస్తున్న వాళ్ళందరి గురించే ఇవాళ మన టాపిక్. ఒక్కసారి డీటెయిల్స్ చూద్దామా మరి. ఇవాళ మనం ముందుగా అసలు మన ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో ఏమేమి రకరకాల దళాలు ఉంటాయి, వాళ్ళు ఎంతెంతమంది ఉన్నారు, ఎంతమంది సేవలు అందిస్తున్నారు, అదొకసారి మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్, తర్వాత ఇండియన్ నేవీ, అదే కాకుండా ఇండియన్ కోస్టల్ గార్డ్ అని కూడా ఉందండి. అంటే అది నేవీ రిలేటెడే, వాటర్లోనే వాళ్ళు కూడా సేవలు అందిస్తుంటారు, కానీ వాళ్ళ పర్పస్, అంటే వాళ్ళు చేసే పని కొంచెం వేరేగా ఉంటుందన్నమాట. అది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. వీళ్ళందరూ మన దేశాన్ని భూమి నుంచి, ఆకాశం నుంచి, నీళ్ళల్లోంచి, అంటే అన్ని రకాలుగా మన దేశానికి రక్షణ కవచంగా ఉండి మన దేశాన్ని కాపాడుతూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు మనము ఇండియన్ ఆర్మీలో ఎంతమంది పనిచేస్తున్నారు, దాదాపుగా 14 లక్షల మంది మన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారండి. అంతేకాకుండా దాదాపుగా 3rd highest బడ్జెట్ డిఫెన్స్ కేటాయిస్తుంది మన ఇండియా. దాదాపుగా 350,000 కోట్లు 2017లో మన దేశ రక్షణ గురించి మనం బడ్జెట్లో కేటాయించామన్నమాట. సో ఈ టైంలో మనం ఒక్కసారి ఉత్తరప్రదేశ్ గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే ఆ స్టేట్ నుంచి, దో ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ, వాళ్ళ సైన్యం మాత్రం మన దేశ రక్షణ గురించి ఎంతోమంది సైనికులు, అంటే సైనికులుగా వాళ్ళ సేవలు అందిస్తున్నారన్నమాట. ఇండియన్ ఆర్మీలో దాదాపుగా 175,000 మంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 35,000 మంది, అలాగే ఇండియన్ నేవీలో 15,000 మంది. అంటే ఎగ్జాక్ట్లీ ఫిగర్స్ ఇవి కాదు, కానీ ఆల్మోస్ట్ నియర్ బై ఇంతమంది ఒక్క ఉత్తరప్రదేశ్ నుంచే వెళ్ళి మన దేశానికి, మన ఆర్మ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నారన్నమాట. సో ఖచ్చితంగా యూపీకి ఒక్కసారి పెద్ద సెల్యూట్ కొట్టాల్సిందే. ఇంకా యుద్ధ మేఘాలు, అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు బార్డర్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ, ఒక్కసారి మనం చైనాతో కంపేర్ చేద్దాం ఇండియా మిలిటరీ ఎలా ఉంది ఏంటి అనేది. దాదాపుగా 21 లక్షల మంది చైనా ఆర్మీలో ఉంటే, మన ఇండియాలో మాత్రం 14 లక్షల మంది ఉన్నారు. కాకపోతే యుద్ధ ట్యాంక్స్ మాత్రం మన దగ్గర దాదాపుగా 4,300 యుద్ధ ట్యాంక్స్ ఉంటే, చైనా దగ్గర మాత్రం 3,500 ఉన్నాయన్నమాట. కాకపోతే డెఫినెట్గా ఇప్పుడు హైరార్కీలో చూసుకుంటే మాత్రం టాప్ 5 ఆర్ముడ్ ఫోర్సెస్ కానీ చూసుకుంటే మాత్రం చైనా, తర్వాత ఇండియా, తర్వాత అమెరికా, నార్త్ కొరియా అండ్ రష్యా. ఇది హైరార్కీలో టాప్ 5 మిలిటరీ కంట్రీస్ అన్నమాట. సో మన ఇండియా ఏం తక్కువ కాదండి. సో చైనా ఏదన్నా తోక జాడిస్తే మాత్రం ఖచ్చితంగా కట్ చేయగల సత్తా ఇండియాకు ఉంది. అంతేకాకుండా ధైర్యంగా ప్రాణాలు అర్పించగల వీర సైనికులు ఇండియాకి సొంతం. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే, గగనతలం నుంచి మన దేశాన్ని కాపాడడానికి దాదాపుగా 140,000 మంది సైనికులు ఎప్పుడూ రెడీగా ఉంటారండి. మన దగ్గర దాదాపుగా 1750 యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా రకరకాల మిసైల్స్, ఇవన్నీ చిన్న చిన్న అమ్యునియేషన్ అవన్నీ కూడా ఉన్నాయి, కానీ మెయిన్గా మాత్రం 1750 యుద్ధ విమానాలు ఉన్నాయన్నమాట. అంతేకాకుండా అవసరమైతే 140,000 మంది సైనికులు ఎయిర్ ఫోర్స్లో ఎప్పుడు రిజర్వ్డ్గా రెడీగా కూడా ఉంటారు. ఇంకా వాటర్లో, అంటే మన చుట్టూ ఉన్న సముద్రాల్లో కానీ, సముద్రాల నుంచి కానీ ఎటువంటి థ్రెట్ లేకుండా మన దేశాన్ని కాపాడడానికి ఇండియన్ నేవీలో దాదాపుగా 67,000 మంది సైనికులు పనిచేస్తున్నారన్నమాట. నేను సైనికులు ఎందుకంటున్నానంటే, అందరినీ టోటల్ మన ఆర్మర్డ్ ఫోర్సెస్ అన్నింటినీ కూడా మనము వీర సిపాయిలుగా, వీర సైనికులుగానే గుర్తిస్తాం. ఇంకా 4th ఆర్మర్డ్ ఫోర్సెస్ కోస్టల్ గార్డ్, ఇందా నేను చెప్పినట్టు
వీళ్ళు కూడా వాటర్లోనే విధులు నిర్వహిస్తారు, దాదాపు మన ఇండియన్ నేవీ లాగానే. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది, మన ఇండియన్ నేవీ ఏంటంటే యుద్ధానికి రెడీగా ఉండడానికి ట్రైనింగ్ కానీ ఇవన్నీ చేసి యుద్ధానికి రెడీగా ఉండేవాళ్ళు ఇండియన్ నేవీ. అయితే కోస్టల్ గార్డ్ వాళ్ళు మాత్రం ఇట్లా సపోర్ట్ చేయడానికి, అంతేకాకుండా ఏదన్నా సెర్చ్ చేయడానికి ఇండియన్ వాటర్స్లో, అలానే ఏదన్నా ప్రమాదాలు జరిగితే రెస్క్యూ చేయడానికి ఇండియన్ కోస్టల్ గార్డ్ యూజ్ చేస్తారన్నమాట. సో ఇలా చూశారు కదండి, నాలుగు దళాలు అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్టల్ గార్డ్, ఇలా ఈ నాలుగు దళాలు మన దేశానికి రక్షణ కవచంగా నిలిచి మన దేశానికి ఎంతో సేవలు అందిస్తున్నాయండి. సో మనం ఏం చేయాలంటే, ఎప్పుడైనా సరే ఏదైనా విపత్తు కలిగినప్పుడు, జాతీయ విపత్తు కలిగినప్పుడు, ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు మన నేషనల్ హీరోస్ అనేవాళ్ళు ఈ దేశానికి సేవ అందిస్తున్న సైనికులు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మనందరము ఎంతో కొంత వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలండి. ఎందుకంటే మన నేషనల్ హీరోస్ అంటే ఎవరో సెలబ్రిటీస్, సినిమా హీరోలు కాదు, అసలైన హీరోస్, అసలైన నిజమైన హీరోస్ ఏంటంటే వీళ్ళే మన దేశానికి రక్షణ కలిగించేవాళ్ళు. మనం హ్యాపీగా ఇంటర్నల్ అంటే కంట్రీలో హ్యాపీగా పడుకోవడానికి, నిద్రపోవడానికి ప్రశాంతంగా వీళ్ళు రేయి పగలు కష్టపడుతుంటారు. ఇంకో విషయం చెప్పాలండి, నేను మర్చిపోయాను, మౌంటనీరింగ్లో అంటే మన ఇండియన్ సైనికులట సిద్ధహస్తులట, అంటే మౌంటనీరింగ్లో మంచు పర్వతాల్లో కంటి మీద కునుకు లేకుండా కాపలాగాయడానికి కానీ, అంతేకాకుండా మంచు పర్వతాలని ఎక్కి వాటిల్లో సేవలు అందించడానికి మాత్రం నెంబర్ వన్ మాత్రం ఇండియన్ ఆర్మీ అంటే. సో చూసారు కదా ఇవాళ మంచి మంచి విషయాలు. నేను మీకు అపీల్ చేసేది ఒకటే, అందరము ఏదో ఒక విధంగా ఏదైనా వచ్చినప్పుడు మాత్రం, కష్టం వచ్చినప్పుడు మాత్రం అందరం ఒక్క తాటిపై నిలబడి, ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ అందరూ, అబ్రాడ్లో ఉన్న వాళ్ళందరూ దేశానికి దూరంగా ఉంటున్నారు, వాళ్ళకు కూడా దేశానికి సేవ చేయాలని ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సైనికుల కుటుంబాలకు కానీ, వాళ్ళకి మన ఇండియన్ ఆర్మీకి కానీ అందరూ తోచినంత సహాయం చేయాలి, వీలైనంత డొనేషన్స్ చేసి అందరూ మన దేశానికి తోచినంత సేవ చేయాలని చెప్పి, మన మాతృభూమి కన్నతల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి నేను మీ అందరికీ అపీల్ చేస్తున్నాను. ఉంటానండి మరి, ఎ బిగ్ సెల్యూట్ అండ్ జై హింద్, భారత్ మాతాకి జై హింద్.